పెద్దబైలిలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సేతుగుంటలో 10వ తరగతి విద్యార్థులకు రాబోయే పబ్లిక్ పరీక్షల సన్నద్ధత కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిఈఓ డాక్టర్ పి రమేష్ హాజరై విద్యార్థులకు పలు సందేశాలు ఇచ్చారు. ఏజెన్సీలో ఇలా 10వ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు పెట్టడం ఇదే తొలిసారని, చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి సదస్సులు మరిన్ని పెట్టి విద్యార్థుల సృజనాత్మకత పెంచాలని ఆయన హర్షం వ్యక్తం చేశారు. पदमू मारकल की मूड प्रश्न मत प्रश्न पेपर मत मूड प्रश्न पदमू मारक मारक प्रश्न नाग मारक प्रश्न एन मारक प्रश्न मूड प्रश्न नैक्स्ट चाप्टर पेर लीनियरिंग प्रश्न रे चरराशल रेखीय समीकरण जत मल्सारी अगर पास सेंटेंस मन रायगे मन मन इंग्लिश मार्क अवकाश विद्यार्थी మంచి ప్రతిపాదనలు కూడా యాక్చువల్ గా పెట్టాల్సిన సదస్సులు ఇది ఈ మొట్టమొదటి మన ఏజెన్సీ తో మన పదవేంత స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది మిగతా మండలాలు కూడా చేయాలని కోరుకుంటున్నా దీని ద్వారా పిల్లలందరికీ కూడా మొత్తం వల్ల స్వరూపం వచ్చేస్తుంది క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుంది ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఏ క్వశ్చన్స్ రాస్తే సులభంగా మనం మార్కులు సంపాదించవచ్చు లేదు మొత్తం ఎక్కువ మార్కులు రావాలంటే ఏ విధంగా మనం కష్టపడాలి ఇవన్నీ కూడా నాతో పాటు మిగతా వక్తలు కూడా చక్కగా పడి సందేశాలు ఇస్తున్నారు ప్రతి ఆల్ సబ్జెక్ట్ టీచర్స్ మొత్తం కూడా ఏడు సబ్జెక్ట్ కూడా చెప్తూ ఉన్నారు ఇంగ్లీష్ అయింది నెక్స్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతారు అలాంటి మంచి కార్యక్రమం అరేంజ్ చేసినటువంటి ఎన్డిఓ మరియు హెడ్ మాస్టర్స్ మరియు పదవేరు టీచర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలే ప్రతి మండలంలో కూడా రెండు మూడు రోజులు జరగాలని ప్రశ్న ఈరోజు పెదపల్లి మండలంలో प्रश्न पद भविष्य మండల విద్యా శాఖ ప్రశ్న వారంలో జరగబోయే పరీక్షల్లో ఏ విధంగా పరీక్ష రాయాలి
అలాగే ఏ విధంగా మనం రాస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మేము గణితం నుంచి ఈ మండలి హెడ్క్వార్టర్లో ఉన్నటువంటి అన్ని పాఠశాలల విద్యార్థులకు పిలిచి ఈరోజు పదవ తరగతి పరీక్ష ఏ విధంగా జరుగుతాయి, అలాగే క్వశ్చన్ పేపరు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారు, ఏ చాప్టర్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి, ఏ ప్రశ్నలు రాస్తే మనకు బాగా సులువుగా మార్కులు సాధించవచ్చు అనే కార్యక్రమాన్ని మా ఆర్కులతో పాటు మేము విద్యార్థులకు అవగాహన పట్టడం జరిగినది. ఇందులో భాగంగా గతంలో రెండు కానీ ప్రస్తుతము వంద మార్కులకే ఒక పేపర్ ఒక మార్కు ప్రశ్నలు, అలాగే రెండు మార్కులు ప్రశ్నలు, అలాగే నాలుగు మార్కులు ప్రశ్నలు, అదేవిధంగా 8 మార్కులు ప్రశ్నలు కూడా ఉంటాయి. మొత్తము 100 మార్కులకు గాను మొదటి చాప్టర్లు వస్తే మనకు వాస్తవ సంఖ్యల నుంచి దానిలో ముఖ్యంగా కరణీయ సంఖ్యలు అని చూపించండి అని అంటారు. అలాగే గ్రాఫ్ కానీ అలాగే అలాగే ప్రతిరోజు మేము డైలీ టెస్టులు కూడా పెట్టడం జరిగింది, బాగానే స్కోరింగ్ చేశారు కాబట్టి అందరి విద్యార్థులు పాస్ అవుతారని నమ్మకంతో నమ్మకంతో ఉన్నాము. అదేవిధంగా ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ అవగాహన సదస్సు అనుకుంటున్నాము. అలాగే పిల్లలు అడిగినటువంటి ప్రశ్నలకు కానీ సందేహాలను కానీ మేము నివృత్తి చేసామని.